హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు భరత్ స్టాక్ టిప్స్ నేను మీ భరత్ ఫ్రెండ్స్ ప్రతివారం మీకోసం ఒక బెస్ట్ అండ్ సింపుల్ స్ట్రాటజీ తీసుకొస్తున్నాగా ఈ వారం కూడా మీకోసం ఒక బెస్ట్ అండ్ సింపుల్ స్ట్రాటజీ తీసుకురాబోతున్నాను అండ్ ఆల్సో ఈ స్ట్రాటజీ వచ్చేసరికి నేను రెగ్యులర్ పర్పస్ ఇంట్రాడే పర్పస్ యూజ్ చేసే స్ట్రాటజీ అని చెప్పొచ్చు ఎనీ సెగ్మెంట్లో అయినా మీరు స్టాక్స్లో అయినా ఆర్ స్టాక్ ఆప్షన్స్లో అయినా ఆర్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో అయినా ఎనీ సెగ్మెంట్లో అయినా ఈ స్ట్రాటజీ యూజ్ చేసుకొని ఇంట్రాడే పర్పస్ ట్రేడింగ్ చేయొచ్చు అండ్ ఆల్సో ఇది నేను రెగ్యులర్గా యూజ్ చేసే స్ట్రాటజీ కూడా అని చెప్పొచ్చు సో ఈ స్ట్రాటజీలో వచ్చేసరికి ఇండికేటర్స్ మీకు ప్రీవియస్ స్ట్రాటజీస్లో కూడా యాడ్ చేశాను అవే ఇండికేటర్స్ నేను ఇక్కడ మళ్ళీ యాడ్ చేసి మీకు ఈ స్ట్రాటజీ చెప్పబోతున్నాను అండ్ ఆల్సో నేను రెగ్యులర్గా యూజ్ చేసే స్ట్రాటజీ అని చెప్పొచ్చు సో ఫ్రెండ్స్ ఈరోజు మన స్ట్రాటజీ వీడియోలోకి వెళ్దామా అండ్ ఆల్సో ఫ్రెండ్స్ మా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుతున్నాను ఎందుకంటే ఇలాంటి బెస్ట్ స్ట్రాటజీస్ వీడియోస్ ప్రతివారం మేము ముందుకు తీసుకొస్తుంటాం సో ఆ వీడియోస్ మీరు మిస్ అవుద్దాంటే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుతున్నాను సో ఫ్రెండ్స్ ఈరోజు మన స్ట్రాటజీ వీడియో చూద్దాం సో ఈ వారం కూడా మీకు ఈ స్ట్రాటజీ వచ్చేసరికి ట్రేడింగ్ వ్యూ డాట్ కామ్లోనే చెప్పబోతున్నాను ట్రేడింగ్ వ్యూ మీకు ప్రీవియస్ స్ట్రాటజీ వీడియోస్ అన్నీ కూడా ట్రేడింగ్ వ్యూలోనే చెప్పాను ఈ స్ట్రాటజీ కూడా ట్రేడింగ్ వ్యూలో చెప్తున్నాను ట్రేడింగ్ వ్యూ నేను ఎందుకు సెలెక్ట్ చేసుకుంటున్నానంటే మల్టిపుల్ ఇండికేటర్స్ మనకి అన్లిమిటెడ్ ఇండికేటర్స్ అనేది ట్రేడింగ్ వ్యూలో ఉంటాయి బట్ మనకి బ్రోకరేజ్ సంస్థలు ప్రొవైడ్ చేసే చార్టింగ్ ఫ్లాప్ ప్లాన్లో వచ్చేసరికి మీకు లిమిటెడ్గానే ప్రొవైడ్ చేస్తారు ఇండికేటర్స్ బట్ మనకి కావాల్సిన ఇండికేటర్స్ అనేది ట్రేడింగ్ వ్యూలో ఫ్రీగా దొరుకుతాయి కాబట్టి నేను ట్రేడింగ్ వ్యూ చాటింగ్ ప్లాట్ఫామ్ యూజ్ చేస్తాను అండ్ ఆల్సో పర్ఫెక్షన్ అనేది చాలా పర్ఫెక్ట్ ఉంటుంది అనమాట కంపేర్ టు మన బ్రోకరేజ్ సంస్థలు ప్రొవైడ్ చేసే చాటింగ్ ప్లాట్ఫామ్తో కంపేర్ చేస్తే ఎక్యురసీ అండ్ పర్ఫెక్షన్ చాలా బాగుంటుంది అండ్ ఆల్సో ఈ చార్టింగ్ ప్లాట్ఫామ్ ప్రపంచంలో చాలా పాపులర్ అని చెప్పొచ్చు చాలా పెద్ద పెద్ద టెక్నికల్ అనాలిసిస్టులు ఈ చాటింగ్ ప్లాట్ఫామ్ యూజ్ చేసుకునే ట్రేడింగ్ చేస్తుంటారు సో ఫ్రెండ్స్ ఈరోజు మన చాటింగ్ ప్లాట్ఫామ్లో చూద్దాం మన స్ట్రాటజీ ఎలా ఉండబోతుందో సో ఇక్కడ వచ్చేసరికి నేను డబ్ల్యూడబ్ల్యూ డాట్ ట్రేడింగ్ వ్యూ డాట్ కామ్ అని టైప్ చేస్తే ఇలా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్ మీరు ఓపెన్ అయిన తర్వాత మీరు ఇక్కడ ఇండికేటర్స్ యాడ్ చేసుకోవచ్చు ఫస్ట్ మీ మెయిల్ ఐడితో ఫ్రీ అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు మీకు త్రీ అకౌంట్స్ వరకు ఫ్రీగానే ప్రొవైడ్ చేస్తుంది ట్రేడింగ్ వ్యూ అనేది మీకు త్రీ కంటే ఇండికేటర్స్ ఎబో యాడ్ కావాలంటే మాత్రం మీరు మస్ట్ అమౌంట్ పే చేయాలంటుంది బట్ త్రీ ఇండికేటర్స్ ఎన్ఎఫ్ ఒక చార్టింగ్ ప్లాట్ఫామ్లో సో మీకు త్రీ గంట ఎక్కువ యాడ్ చేసుకోవాలనిపిస్తే మాత్రం మనీ పే చేయాల్సి ఉంటుంది రెడీమీ డాట్ వాళ్ళు సో ఇలా మీరు మెయిల్ ఐడితో ఫ్రీ అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత ఇక్కడ వాచ్ లిట్ వాచ్ లిస్ట్ అన్నీ ఉంటుంది ఇక్కడ మీరు వచ్చేసరికి స్క్రిప్ట్స్ యాడ్ చేసుకోవచ్చు మీకు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఆర్ స్టాక్స్ ఏమైనా ఇక్కడ స్ట్రిక్ స్క్రిప్ట్స్ యాడ్ చేసుకున్న తర్వాత ఇలా చార్ట్ ఓపెన్ చేసుకుంటే చార్ట్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇలా చార్ట్ ఓపెన్ అవుతుంది సో ఇక్కడ స్క్రిప్ట్స్ ఇక్కడ మనకి యాడ్ అయి ఉంటాయి ఇక్కడ చార్ట్ ఓపెన్ అయితే ఇలా ప్లెయిన్ చార్ట్ ఇలా ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్ ఈ ప్లేన్ చార్ట్లో ఫస్ట్ వచ్చేసరికి నేను ఇండికేటర్స్ యాడ్ చేస్తాను స్టెప్ బై స్టెప్ చూడండి సో ఇవి నేను రెగ్యులర్ యూజ్ చేసే స్ట్రాటజీ అని చెప్పొచ్చు సో మీకు కూడా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది ఎక్యూరెస్ అనేది మనకు హండ్రెడ్ పర్సెంట్ ఏ స్ట్రాటజీ ఇవ్వదు ఎయిటీ టు నైంటీ పర్సెంట్ మనకు కామన్ సెన్స్ ఉంటుంది అండ్ ఆల్సో మన కామన్ సెన్స్ మీద స్ట్రాటజీస్ కూడా అప్లై చూడాలి మా ఫస్ట్ మార్కెట్ ట్రెండ్ చూడాలి మార్కెట్ ట్రెండ్ బట్టి మన స్ట్రాటజీ కూడా ఇంప్లిమెంట్ చేయాలి సో ఈరోజు మన స్ట్రాటజీ వీడియోలోకి వెళ్దాం ఫస్ట్ వచ్చేసరికి ఇక్కడ ప్లెయిన్ చార్ట్ ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసరికి ఎటువంటి ఇండికేటర్స్ యాడ్ చేయలేదు అండ్ ఆల్సో క్యాండిల్ టైప్ వచ్చేసరికి ఏకినాశి కన్వర్ట్ చేసుకున్నాను సో నేను వచ్చేసరికి క్యాండిల్ టైప్ వచ్చేసరికి ఏకినాశి కన్వర్ట్ చేసుకున్నాను నార్మల్ క్యాండిల్ నుంచి ఏకినాశి కన్వర్ట్ చేసుకున్నాను అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇండికేటర్స్ యాడ్ చేస్తాను సో ఎల్డార్ంపల్స్ ఎల్డార్ంపల్స్ సిస్టమ్ యాడ్ చేస్తాను ఫ్రెండ్స్ ఇండికేటర్ వచ్చేసరికి మనకి ఎల్లర్ ఇంపల్స్ సిస్టమ్ ఏం ప్రొవైడ్ చేస్తుంది ఫస్ట్ ఇండికేటర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ ఇండికేటర్ యాడ్ చేస్తాను ఎల్లర్ ఇంపల్స్ వచ్చేసరికి మనకి ఏం చేస్తుందంటే ఎక్కడ బైపోయి బై పొజిషన్ తీసుకోవాలి ఎక్కడ సెల్ పొజిషన్ తీసుకోవాలి అనేది ఒక క్లియర్ ఇండికేషన్ ఇస్తుంది అనమాట ఇక్కడ చూస్తే మీకు నార్మల్ జనరల్గా వచ్చేసరికి రెడ్ అండ్ గ్రీనే ఉంటాయి ఇండికేటర్స్ బట్ మనకి ఎల్లర్ ఇంపల్స్ ఏం ప్రొవైడ్ చేస్తుంది అంటే త్రీ టైప్ క్యాండిల్స్ ప్రొవైడ్ చేస్తుంది బ్లూ గ్రీన్ రెడ్ బ్లూ వచ్చేసరికి న్యూట్రల్ క్యాండిల్ అంటే ఈ టైంలో ఎటువంటి పొజిషన్ తీసుకోద్దని అండ్ రెడ్ వచ్చేసరికి మీకు తెలుసు కాబట్టి బేరీస్కు అండ్ గ్రీన్ వచ్చేసరికి బుల్లి స్టండ్కు సో ఇది వచ్చేసరికి మనకి ఏ టైంలో సేల్ చేయాలి ఏ టైంలో బై చేయాలి అన్నది ఈ ఇండికేటర్ మీకు ప్రొవైడ్ చేస్తుంది ఇక్కడ చూడండి ఈ ఏరియాలో బ్లూ ఇండికేటర్ ఫామ్ అయింది నెక్స్ట్ రెడ్ క్యాండిల్ ఫామ్ అంటే సేల్ పొజిషన్ తీసుకుంటాం అండ్ ఆల్సో ఇక్కడ గ్రీన్ క్యా బ్లూ క్యాండిల్ ఫామ్ అయిన తర్వాత గ్రీన్ పొజిషన్ తీసుకుంటే ఇట్లా గ్రీన్ క్యాండిల్ తీసుకుంటాం సో ఇది వచ్చేసరికి ఫైవ్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ టైం ఫ్రేమ్ కాబట్టి మనకి ఈ ఇండికేటర్ వచ్చేసరికి ఎక్కరేస్ చాలా తక్కువ ఉంటుంది ఫిఫ్టీన్ మినిట్స్ యూజ్ చేసుకుంటే మాత్రం మీకు పర్ఫెక్ట్గా వర్ వర్కట్ అవుతుంది ఇక్కడ చూడండి న్యూట్రల్ క్యాండిల్ ఫామ్ అయింది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి గ్రీన్ గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయిన ఇట్లా న్యూట్రల్ క్యాండిల్ ఫామ్ అయి గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయితే బై పొజిషన్ అండ్ ఆల్సో ఇట్లా న్యూట్రల్ క్యాండిల్ ఫామ్ అయ్యి నెక్స్ట్ రెడ్ క్యాండల్ ఫామ్ అయితే సేల్ పోజన్ బేరీ స్టాండ్ అనమాట సో ఇలా ఫస్ట్ మనకి ఎళ్ల రింపల్స్ వచ్చేసరికి ఇలా ఫుల్ చేస్తుంది దీనికి ఇంకొక ఇండికేటర్ కూడా యాడ్ చేసి పెట్టబోతున్నాను సపోర్ట్ అండ్ రెస్టెంట్ సో సపోర్ట్ అండ్ రెస్టెంట్ డైనమిక్ అనే ఒక ఇండికేటర్ యాడ్ చేసుకోండి సో ఇది ఫ్రెండ్స్ మనం ఇంకో ఇండికేటర్ వచ్చేసరికి సో సపోర్ట్ అండ్ డైనమిక్లో వచ్చేసరికి మనం కొన్ని సెట్టింగ్స్ చేంజ్ చేసుకుందాం ఇన్పుట్ వచ్చేసరికి ఇక్కడ సాలిడ్ లైన్స్ పెట్టుకోండి అండ్ కలర్ చేసేసరికి బ్లాక్ పెట్టుకోండి మనకు క్లియర్ ఇండికేషన్ పర్పస్ తెలుస్తుంది సో ఇది ఫ్రెండ్స్ అండ్ ఆల్సో ఇంకొక ఇండికేటర్ యాడ్ చేసుకోండి మనకి హెల్ప్ఫుల్ అవ్వడానికి వెయిటెడ్ మూవింగ్ యావరేజ్ వచ్చేసరికి టెన్ ఒకటి యాడ్ చేసుకోండి వెయిటెడ్ మూవింగ్ యావరేజ్ మనకి బై డిఫాల్ట్ నైన్ ఉంటుంది బట్ మీరు వచ్చేసరికి టెన్ కన్వర్ట్ చేసుకోండి అండ్ స్టైల్ వచ్చేసరికి థిక్నెస్ కొద్దిగా పెంచుకోండి సో ఇలా సో ఇదే ఫ్రెండ్స్ ఈ వారం మీ ముందుకు తీసుకొచ్చిన ఒక బెస్ట్ అండ్ సింపుల్ స్ట్రాటజీ అండ్ అండ్ ఆల్సో నేను రెగ్యులర్గా యూజ్ చేసే స్ట్రాటజీ ఈ స్ట్రాటజీ సో ఈ స్ట్రాటజీ మీకు ఈరోజు చెప్పబోతున్నాను ఇక్కడ ఫై ఫైవ్ మినిట్స్లోనే చెప్తాను నెక్స్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ మీకు ఫైవ్ మినిట్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి సో లాస్ట్ ఫ్రైడే మనం వారం అంటే నిన్న మార్కెట్ ట్రెండ్ ఒకసారి చూద్దాం ఏ లెవెల్లో ఓపెన్ అయింది సో మనకి గ్యాప్ డౌన్లో ఓపెన్ అయింది కదా ఈ లెవెల్లో ఓపెన్ అయింది నిఫ్టీ వచ్చేసరికి చూడండి మనకి గ్యాప్ డౌన్లో ఓపెన్ అయింది సో మనకి మేజర్ సపోర్ట్ జోన్ ఇక్కడ ఇవి వచ్చేసరికి సపోర్ట్ అండ్ రెసిడెంట్ లైన్ మనకి జనరల్గా మనం మనంతకు మనకు డ్రా చేసుకోకుండా మనకు సపోర్ట్ అండ్ రెసిడెన్స్ అనేవి ఇన్బిల్ట్గా మనకు ప్రొవైడ్ చేస్తుంది అనమాట ఓవరాల్గా క్యాలిక్యులేషన్ చేసి మనకి ఇలా సపోర్ట్స్ ఎక్కడ ఉన్నాయి రెసిడెన్స్ జోన్స్ ఎక్కడ ఉన్నాయి అనేది మనకి ఫ్రీగా ప్రొవైడ్ చేస్తుంది సో మనం రిస్క్ చేసుకోకుండానే అంటే మనం ఎక్కువ మన మైండ్ దీని మీద పెట్టుకోకుండానే మనంతకు మనం డ్రా చేసుకోకుండానే ఇక్కడ వచ్చేసరికి ఆటోమేటిక్గా మనకి ఇండికేటర్ ప్రొవైడ్ చేస్తుంది సో ఇది వచ్చేసరికి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ మనకి గ్యాప్ డౌన్లో ఓపెన్ అయింది ఈ లెవెల్ సిక్స్టీన్ థౌసండ్ ఫోర్ నైంటీ టూ లెవెల్ నుంచి ఒక్కసారి గ్యాప్ డౌన్లో ఓపెన్ అయింది సో లాస్ట్ ఫ్రైడే మనం చూస్తే ప్రపంచ మార్కెట్లో ఇంపాక్ట్ వల్ల ఒక్కసారి గ్యాప్ డౌన్లో ఓపెన్ అయింది నిఫ్టీ చూడండి సిక్స్టీన్ మేజర్ సపోర్ట్ ఈ లెవెల్ని కూడా బ్రేక్ చేసింది ఇక్కడ నుంచి పడిపోతే ఓపెనింగ్ వచ్చేసరికి ఇక్కడ చూసింది సిక్స్టీన్ థౌసండ్ త్రీ హండ్రెడ్ లెవెల్ బిలో వచ్చింది సో ఈ ఏరియాలో కొద్దిగా సపోర్ట్ తీసుకున్నా మళ్ళీ ఇక్కడ తీసుకున్న ఇక్కడ వచ్చేసరికి మళ్ళీ రెస్టెన్ తీసుకుని చూడండి ఏం తీసుకుని మళ్ళీ డౌన్ఫాల్ అయింది సో మనకి ఈ టైంలో ఇక్కడ మనకి ఎలా హెల్ప్ఫుల్ చేస్తుంది ఫస్ట్ వచ్చేసరికి ఇక్కడ రెస్టెన్ తీసుకుంది డౌన్ఫాల్ స్టార్ట్ అయింది అండ్ ఆల్సో నెక్స్ట్ ఇంకో సిగ్నల్ ఏం ఫామ్ అవుతుంది ఇంపల్ సిస్టమ్ వచ్చేసరికి మనకి ఇక్కడ న్యూట్రల్ క్యాండిల్ ఫామ్ అయింది కదా తర్వాత రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది రెడ్ క్యాండిల్ ఫామ్ అయిన తర్వాత మనకి ఈ లైన్ ఉంది వెయిటెడ్ మూవింగ్ యావరేజ్ బిలో క్యాండిల్స్ ఓపెన్ అయితే సేల్ పొజిషన్ తీసుకుంటాం సో ప్రాఫిట్ ఏ ఏరియాలో బుక్ చేసుకోవాలి నెక్స్ట్ ఎక్కడ సపోర్ట్ వస్తుంది ఈ ఏరియాలో సపోర్ట్ వస్తుంది ఈ ఏరియాలో సపోర్ట్ తీసుకుని మల్టిపుల్ టైమ్స్ సపోర్ట్ తీసుకుంది రివర్సల్ అవుతుందంటే ఈ ఏరియాలో పొజిషన్ తీసుకోవచ్చు సో మనకి ఇక్కడ రివర్సల్ అయింది బట్ ఇక్కడ వచ్చేసరికి గ్రీన్ క్యాండిల్ ఫామ్ కాలేదు సపోర్ట్ తీసుకుని రివర్సల్ అయింది సో మస్ట్ మనకి గ్రీన్ క్యాండిల్ ఫామ్ కాలే ఫామ్ అయితేనే మనం బై పొజిషన్ తీసుకుంటాం మళ్ళీ రివర్సల్ అయింది చూడండి ఇక్కడ అండ్ ఆల్సో ఈ రెసిస్టెన్స్ జోన్ కూడా బ్రేక్ చేసింది ఇక్కడ చూడండి మళ్ళీ సేమ్ న్యూట్రల్ క్యాండల్ ఫామ్ అయింది ఈ రెసిస్టెన్స్ సపోర్ట్ జోన్ కూడా బ్రేక్ చేసింది డౌన్ఫాల్ అయింది ఇక్కడ మనం సేల్ పొజిషన్ తీసుకుంటాం సో ఇలా ఇది వచ్చేసరికి నిఫ్టీలో చూపెట్టాను ఫైవ్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు ఫైవ్ మినిట్స్ రెగ్యులర్ చాలామంది ఫిఫ్టీన్ మినిట్స్ యూజ్ చే ఫైవ్ మినిట్స్ యూజ్ చేస్తారు కాబట్టి ఫైవ్ మినిట్స్లో మీరు ఫిఫ్టీన్ మినిట్స్లో కూడా సేమ్ చూడండి సపోర్ట్ ఈ ఏరియాలో సపోర్ట్ తీసుకుంది రివర్సల్ అయింది ఇలా ఇక్కడ న్యూట్రల్ క్యాండిల్ ఫామ్ అయింది చూడండి ఈ ఏరియాలో మనకి న్యూట్రల్ క్యాండిల్ బ్లూ క్యాండిల్ అంటే న్యూట్రల్ క్యాండిల్ అండ్ దీనికంటే అబౌ గ్రీన్ క్యాండల్ ఫామ్ అయితే బై పొజిషన్ ఇలా ఇక్కడ కూడా చూడండి ఇక్కడ రిషన్ తీసుకుంది ఈ ఏరియాలో న్యూట్రల్ క్యాండిల్ ఫామ్ అయింది అండ్ బిలో మనకి క్యాండిల్స్ ఫామ్ రెడ్ క్యాండిల్ బేరిష్ పొజిషన్ సో ఫిఫ్టీన్ మినిట్స్ కంటే ఫైవ్ మినిట్స్ ఎక్కువ యూజ్ చేస్తారు కాబట్టి ఫైవ్ మినిట్స్లో యూజ్ చేసుకోండి అండ్ నెక్స్ట్ వచ్చే బ్యాంక్ నిఫ్టీలో కూడా వచ్చేదాం ఇది వచ్చేసరికి నిఫ్టీలో కదా సో బ్యాంక్ నిఫ్టీలో కూడా సేమ్ సో సేమ్ గ్యాప్ డౌన్లో ఓపెన్ అయింది అండ్ ఆల్సో ఇక్కడ సపోర్ట్ తీసుకుంది సో మనకి ఇక్కడ క్లియర్ ఇండికేషన్ ఇవ్వలేదు చూడండి ఈఎర్ఎల్ సపోర్ట్ తీసుకున్న బ్యాంక్ నిఫ్టీ కొద్దిగా ఇచ్చిన కొద్ది మూవ్మెంట్ ఇచ్చింది ఈఎర్ఎల్ న్యూట్రల్ క్యాండిల్ నుంచి కొద్ది మూవ్మెంట్ ఇచ్చింది అండ్ ఆల్సో మళ్ళీ రివర్సల్ అయింది సో ఇక్కడ చూడండి ఇక్కడ లో ఇక్కడ మనకి క్లియర్గా లోయెస్ట్ పాయింట్ కూడా చూపెడుతుంది ఈ లోయెస్ట్ పాయింట్లో కూడా మనకి సపోర్ట్ తీసుకుంది చూడండి బ్యాంక్ నిఫ్టీ రివర్సల్ అయింది అండ్ ఆల్సో న్యూట్రల్ క్యాండిల్ ఫామ్ అయింది అండ్ ఆల్సో బుల్లిష్ ట్రెండ్ సో ఇలా స్టాప్ లాస్ కూడా ఎలా తీసుకోవాలో కూడా మీకు క్లియర్గా చెప్తుంది ఒకవేళ రివర్సల్ అయిందంటే ఏబో ఈ ఏరియాలో రివర్సల్ అయిందంటే దీనికంటే బిలో వెళ్ళిందంటే ఇక్కడ ఎస్ఎల్ పెట్టుకోండి ఇక్కడ మనకి సపోర్ట్ తీసుకొని రివర్సల్ అయింది సో ఈ ఏరియాలో మనం స్టాప్లాస్ పెట్టుకుంటాం ఒకవేళ పైకి వెళ్ళి రివర్సల్ అయినా ఒకవేళ సడన్ మార్కెట్ మూమెంట్స్ అనేది మనం ప్రిడిక్ట్ చేయలేం కాబట్టి మనం ఈ ఏరియాలో పెట్టుకుంటాం అనమాట టార్గెట్ వచ్చేసరికి చెప్పానుగా మనకి ఈ ఏరియాలో మళ్ళీ ఇక్కడ సపోర్ట్ తీసుకుంది మళ్ళీ ఇక్కడ రెస్టెన్ తీసుకుంది మళ్ళీ రివర్సల్ స్టార్ట్ అయింది చూడండి ఈ ఏరియాలో సో ఇలా సో నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో స్టాక్స్లో కూడా చూద్దాం స్టాక్స్లో వచ్చేసరికి ఒకసారి టాటా మోటార్స్లో కూడా మీకు చూపెడతాను సో మనకి టాటా మోటార్స్లో కూడా చూడండి ఫ్రెండ్స్ గ్యాప్ డౌన్లో ఓపెన్ అయింది మనకి నిఫ్టీతో ఒకటే ఇది కూడా గ్యాప్ డౌన్లో ఓపెన్ అయింది సపోర్ట్ తీసుకుంది సో లోలో లోయెస్ట్ పాయింట్లో మనకి సపోర్ట్ తీసుకుంది అండ్ ఆల్సో నెక్స్ట్ ఇక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ ఓపెన్ అయింది ఈ ఏరియాలో రివర్సల్ తీసుకుని చూడండి ఇక్కడ నుంచి ఫుల్ బ్రేక్ గాలే సో ఇంకోటి ఏంటంటే మస్ట్ సపోర్ట్ ఎబో సపోర్ట్ ఆర్ రెసిటెన్స్ సపోర్ట్ లైన్ ఆర్ రెసిటెన్స్ లైన్ మీద ఫామ్ కావద్ది క్యాండిల్ ఎబోనే ఫామ్ కావాలి క్యాండిల్ బిలో అయినా ఫామ్ కావాలి ఆర్ ఎబో అయినా ఫామ్ కావాలి క్యాండిల్స్ ఇలా సో ఇలా చూడండి సపోర్ట్ అప్పుడు అండి ఈ ఏరియాలో బ్రేక్ చేసింది ఇలా స్టాక్స్లో వచ్చేసరికి ఇలా మీరు వన్ ఆర్ టూ టైమ్స్ పేపర్ ట్రేడింగ్ చేయండి ప్రే మీకంటూ కాన్ఫిడెన్స్ లెవెల్స్ వచ్చిన తర్వాత రియల్ టైంలో ఇంప్లిమెంట్ చేయండి ఇండికేటర్స్ వచ్చే కొందరు వచ్చేసరికి ఇండికేటర్స్ నార్మల్ చార్టింగ్ ప్లాట్ఫామ్లో అడుగుతున్నారు సో అవి అక్కడ మీకు దొరకవి ఇవి చార్టింగ్ ఇవి వచ్చేసరికి ఓన్లీ ట్రేడింగ్వి డాట్ కామ్లోనే మీకు ఈ ఇండికేటర్స్ దొరుకుతాయి సో నార్మల్ చార్టింగ్ ప్లాట్ఫామ్లో వచ్చేసరికి ఇండికేటర్స్ మీకు దొరకవు మీకు ట్రేడింగ్ వ్యూ అని వెబ్సైట్ మీరు ల్యాప్టాప్లో యూజ్ చేస్తే ట్రేడింగ్ వ్యూ అని వెబ్సైట్ కొట్టండి ఆర్ మీరు మొబైల్ యూజ్ చేస్తే మాత్రం ట్రేడింగ్ వ్యూ డాట్ కామ్ అని ట్రేడింగ్ వ్యూ అనేది మొబైల్ యాప్ కూడా ఉంటుంది అక్కడ కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు నార్మల్గా మీరు జనరల్ యూజ్ చేసే బ్రోకరేజ్ సంస్థలు ప్రొవైడ్ చేసే చాటింగ్ ప్లాట్ఫామ్లో ఇండికేటర్స్ దొరకవు సో ఇది ఫ్రెండ్స్ ఈ వారం మీ ముందుకు తీసుకొచ్చిన ఒక బెస్ట్ అండ్ సింపుల్ స్ట్రాటజీ అండ్ ఆల్సో రెగ్యులర్గా యూజ్ చేసే స్ట్రాటజీ అని చెప్పొచ్చు సో ఈ స్ట్రాటజీ మీకు నచ్చినట్టయితే మా వీడియోని తప్పకుండా లైక్ చేయాలని కోరుతున్నాను అండ్ ఆల్సో మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఇలాంటి బెస్ట్ స్ట్రాటజీ వీడియోస్ ప్రతివారం మేము ముందుకు తీసుకొస్తుంటాం అండ్ ఆల్సో ఫ్రెండ్స్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత కింద వీడియో డిస్క్రిప్షన్లో ఇక్కడ వీడియో డిస్క్రిప్షన్లో మీకు ఫ్రీ డిమాట్ అకౌంట్ లింక్స్ ప్రొవైడ్ చేపడ్డాయి ఏదైనా లింక్ క్లిక్ చేసి డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకున్న వారికి ఇది వచ్చేసరికి మా వాట్సాప్ గ్రూప్ ఈ గ్రూప్లో వచ్చేసరికి మేము లైవ్ మార్కెట్లో లైవ్ లెవెల్స్ ప్రొవైడ్ చేస్తాం ఇంట్రాడే ట్రేడింగ్ కోసం స్టాక్స్లో స్టాక్ ఆప్షన్స్లో నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో లైవ్ లెవెల్ ప్రొవైడ్ చేస్తాం టెక్నికల్ అనాలిసిస్ చేసి ఎవరికైనా ఈ గ్రూప్లో యాడ్ అవ్వాలని ఇంట్రెస్ట్ ఉంటే మీరు చేయవలసింది ఒకటి డిస్క్రిప్షన్లో ఏదైనా లింక్ డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకుంటే అలానే వచ్చేసరికి మా గ్రూప్లో యాడ్ చేసుకుని లైవ్ లెవెల్స్ ప్రొవైడ్ చేస్తాం ఆల్రెడీ మీకు అకౌంట్ ఉంది అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి ఇంట్రెస్ట్ అయిపోతే డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ప్రొవైడ్ చేయబడద ఆ నెంబర్కి మెసేజ్ చేస్తే మీకు ఇంకొక ఆప్షన్ డీటెయిల్స్ కూడా ఫార్వర్డ్ చేస్తాం సో ఇది ఫ్రెండ్స్ ఈ వారం మేము ముందుకు తీసుకొచ్చిన ఒక బెస్ట్ స్ట్రాటజీ సో నెక్స్ట్ వీక్ ఇంకొక ఏదో కలుద్దాం థ్యాంక్ యూ